అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనరల్గా ఒక టాపిక్ మీద రెండు సార్లు మాట్లాడాలంటేనే నాకు ఆలోచించాల్సి వస్తుంది. అరే ఒకేసారి మాట్లాడినాం కదా ఆల్రెడీ, ఇది మళ్ళీ ఎందుకు అవసరం దీని గురించి అని చెప్పి. అదే ఇంకో రెండు మూడు సార్లు మాట్లాడమంటే కొంచెం చిరాకు అవుతుంది. చూసేటోళ్ళకి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ మాట్లాడడానికి నేనైతే చాలా ఇబ్బంది పడతా, సిగ్గుపడతా. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సిగ్గు, శరం, భయం, మానం, లజ్జ ఇలాంటివి ఏవీ లేకుండా ఒకే టాపిక్ను పట్టుకొని ప్రతి మీటింగ్లో అవే కామెంట్లు, అవే కామెంట్లు, అవే వ్యక్తిగత కామెంట్లు, అదే దత్తత పుత్రుడు, అదే ప్యాకేజీ స్టారు, అదే మూడు పెళ్ళిళ్ళు, ఇదే టాపిక్ గురించి ఇన్నిసార్లు మాట్లాడతానంటే అసలు ఆ మనిషికి భగవంతుడు కొంచెమైనా సిగ్గు అనేది ఏ అంగుళం బాడీలో ఎక్కడైనా ఏ చిన్న పార్టీకైనా ఇంత ఇచ్చుంటే బాగుండు. అసలు అది కూడా లేదా, మరి ఇవ్వలేదా, ఇచ్చిన అయితే నువ్వు దాన్ని వాడుకోవట్లేడని నాకు అర్థం కావట్లా. అసలు ఒకే టాపిక్ని నిజంగా అదే ఏమన్నా మంచి విషయం, దీనివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఈ టాపిక్ని పదే పదే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కొంత ఆర్థికంగా రాష్ట్రం బలపడతా ఉంది, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ప్రజలకి కొన్ని మంచి మంచి స్కీమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని మంచి మంచి పథకాలు జనాలందరికీ అందుబాటులోకి వస్తాయి, దాని ద్వారా రాష్ట్రం కానీ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంది అన్న టాపిక్ కూడా కాదు కదా. అసలు ఏ టాపిక్ లేనట్టుగా ఎంతసేపు అసలు ఒక మనిషి వీడు నాకు అసలు కనీసం గౌరవం కూడా ఇవ్వబుద్ధి అట్లా అసలు జగన్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే. చాలామంది దీన్ని ఎట్లా పబ్లిష్ చేస్తారో కూడా నాకు అర్థం కావట్లా. ఊరే అసలు ఏమన్నా అందులో మ్యాటర్ ఉండి అందులో ఏమన్నా ఉపయోగకరంగా ఉంటే దాన్ని పబ్లిష్ చేసిన అందం సందం, కానీ పదే పదే పెళ్ళిళ్ళు 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 పెళ్ళిళ్ళ గురించే ఎన్నిసార్లు మాట్లాడాలంటే ఆ మనిషికి అసలు ఎంత సిగ్గుసేరం తప్పు ఉండాలి ఆ మనిషి, అసలు ఎంత ఇజ్జతి లేకుండా బతుకుతాడు ఆ మనిషి. అసలు ఆ మనిషికి ఒంటి మీద వేసుకునేటి గుడ్డలేనా లేకపోతే అసలు బట్టలు కూడా ఇడిచేసి తిరుగుతాడా అనేది నాకు అర్థం కావట్లేదు. ఈయన ఒక ముఖ్యమంత్రి ఆ పొజిషన్లో ఉండి ఈయన మాట్లాడాల్సిన మాటలు ఒకసారి విందాం పటాన్ని. చెప్పాలి మరో విచిత్రం ఏమిటంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి, శవాల శవరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శవాల మీద రాజకీయాలు చేసే శవరాజు, శవపుత్రుడు, చెప్పండి సార్ చెప్పండి చెప్పండి. మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏం చేసింది సార్? నిన్ను పెద్ద మనిషిని చేసిండా, లేకపోతే నీకు పెద్ద మనిషి ఫంక్షన్ చేసిండా నిన్ను మూలం గుసబెట్టి? ఏమైనా పనికొచ్చేది చెప్తాడా చూద్దాం, ఆ పెద్ద మనిషి గురించి మరి ఏం చెప్తారో చూద్దాం. లేకపోతే నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు నీ దగ్గరికి రాలేదా ఫంక్షన్కి? మరి పవన్ కళ్యాణ్ ఏ భార్యతోనూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. సెల్లు బగల్ దెంగి ముక్కలు ముక్కలు చేసి నీ ముఖాన్ని ఇరగదెంగి నిజంగా టీవీ ఎంత కంపరం వస్తుందంటే నువ్వు మాట్లాడతా అంటే అసలు నాకు ఈ ఇంత ఎటు చూడు, మళ్ళీ ముఖం చూడు, ఆ ముఖం. ఆయన పెళ్ళిళ్ళు అనుడు బాగానే ఉంది, ఈ బుర్రతక్కు నా కొడుకుల ముందు నీళ్ళ లేసుడు బాగానే ఉంది, ఇంక ఏం లేదారా ఈ వేరే టాపిక్ వేరే విషయం గురించి. కాదన్నా మ్యారేజ్ స్టారు, ఎట్లా మ్యారేజ్ స్టార్ అన్న, మీ ఎవరన్నా మీరు ఎవరన్నా మ్యాచెస్ చూస్తే అక్కడ మ్యారేజ్ చేసుకోవాలి. అసలు ఏందన్న నీ బాధ, పదే 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 ఒకే టాపిక్ గురించి. ఏంటన్నా? ఓ ఇదే రోడ్డు, కొంచెం పొలం మళ్ళీ దిగు, ఇక్కడ ఇక్కడ పోతా అన్న, నీకు రోడ్డు ఉంటుంది ఇక్కడ కొంచెం వెళ్ళండి అట్లా వెళ్ళి. చూస్తూ
అది పవిత్రో శ్రీదేవో సావిత్రో లేకపోతే సిల్క్ స్మితో లేకపోతే శ్రీరెడ్డో రోజారెడ్డో కాదురా రే. పవిత్రమైన పవిత్రమైన పెళ్ళి అనే సాంప్రదాయం అంటారు, దాన్ని ఏమంటారు వ్యవస్థ. దానికి ఏమైనా నష్టం చేసిండ పవన్ కళ్యాణ్? ఒకవేళ రెండో పెళ్ళి చేసుకోవడమే, ఒక భార్యని వదిలిపెట్టడమే, ఇంకో భార్యను చేసుకోవడమే ఆ పెళ్ళి అనే ఒక పవిత్రమైన వ్యవస్థకి అన్యాయం చేసినోడైతే పవన్ కళ్యాణ్, నీ తాత పుట్టుకకు ఎక్కడి నుంచి పుట్టిండి నీ తాత? సక్రమంగా పుట్టిండా రెండో పెళ్ళానికి పుట్టిండా నీ తాత? మీ నాన్నది సక్రమ పుట్టుక అక్రమ పుట్టుక చెప్పు జగన్ రెడ్డి. మీ తాతకు కూడాను మంగమ్మ గారి మనవడివట, మంగమ్మ ఎవరు ఉంపుడు గత్తట మీ ముత్తాతకి. మరి అలాంటి ఉంపుడు గత్తకు పుట్టిన మీరు కూడా పవిత్ర పెళ్ళి నా సావిత్రి శ్రీయారెడ్డి నయనతార ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి జగన్ రెడ్డి నీకు? నువ్వు అన్న పవిత్రంగా నిఖార్సుగా పుట్టినావు జగన్ రెడ్డి. మంగమ్మ ఎవరు అసలు? ఏ మంగమ్మది? మీ తాతకు మొదటి పెళ్ళమా మంగమ్మ? రెండవ పెళ్ళం ఆ మంటలలో నిన్ను కలిపెత్తాయిపోవు. ఈ ఇంత బాగోతం ఉండకపోయేది. పోనా ఓట్లేసిన వాళ్ళు కూడా మంటలు దూకి సత్తే దరిద్రం పోయేది. ఇంత చెప్పేటోనికి సిగ్గాని ఉండాలి, వినేటోళ్ళకి ఇజ్జతని ఉండాలి. వానికి ఎట్టాగు సిగ్గులేదు కాబట్టి వాడు చెప్తాడు, ఈయనే మనకైనా ఇజ్జత ఉండాలి. మరి ఇజ్జత లేకుండా ఆడు మాట్లాడతాడు కదా అని చెప్పి ఆ ఈలలేసే జనాలకైనా ఇంత కూడా ఇజ్జత లేదు సిగ్గు లేదు. మరి ఏం చేశాను ఏకంగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏమని ఆలోచన చేయాలి చెప్పు, నువ్వు చెప్పుగా ఏమని ఆలోచన చేయమంటావు? ఆయన కుదరలే సెట్ అవ్వలేదు, వదిలేసిండు, ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. ఆయనే కాదు ఆయనలాగా కొంతమంది ఎవరు మన యాక్టర్ నరేష్ కావచ్చు, లేకపోతే పవిత్ర పవిత్ర అన్నావు కదా ఇందాక పవిత్ర ఆంటీ కావచ్చు, ఆమె నరేష్ కూడా పెళ్లి చేసుకున్నారు. ఆవిడది కూడా రెండో పెళ్ళు మూడో పెళ్ళు మరి మొత్తానికి. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా రెండు పెళ్ళిళ్ళు అయినాయి. తర్వాత నందమూరి హరికృష్ణ గారికి కూడా రెండు పెళ్ళిళ్ళు అయినాయి. నందమూరి తారక రామారావు అదే సీనియర్ ఎన్టీఆర్ గడుగు ఆయనకు కూడా రెండు పెళ్ళిళ్ళు అయినాయి. నాగార్జున గారికి కూడా రెండు పెళ్ళిళ్ళు నేను విన్నాను. తర్వాత నాగ చైతన్య సంబంధం కూడా డివోర్స్ తీసుకున్నారు, మేబీ వాళ్ళు కూడా ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది ముందు. తర్వాత శ్రీదేవిని పెళ్లి చేసుకున్న బోని కపూర్ది గారిది కూడా రెండో పెళ్ళి, శ్రీదేవి రెండో భార్య అతనికి. ఎవరు ఎవరిని తీసుకుందాం ఇట్లా? ఎవరి గురించి మాట్లాడినా ఎవరికైనా సెట్ అవ్వనప్పుడు రెండో పెళ్ళి చేసుకుంటారు. దానికి నీకు నాకు వచ్చి నష్టం ఏం లేదు కదా అని నేను చెప్పి చెప్పి నా నోరు పోతుంది, ఇని ఇని జనాలకు చెవులు పోతానే. ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా జగన్ రెడ్డి, నేను ఏ లాంగ్వేజ్లో తిట్టాలన్నా కూడా నాకు సిగ్గైతుంది. అసలు ఆ లాంగ్వేజ్ కూడా సిగ్గుపడుతుంది నిన్ను తిడితే. అరే చెవులు పనిచేస్తానే, లేకపోతే నీకు నీ నాలుకకు ఏమన్నా అగ్గిపుల్లేసి గీతే దరిద్రం పోతట్టుంది నీ నాలుక మీద. అసలు మాట్లాడుకోండి ఇంకోసారి. కాదన్న పని కూర్చేది మాట్లాడన్నా, నిన్ను ఎవ్వరు ఆపట్లేరు కదా. మాట్లాడితే ఆడోళ్ళు మన ఇంట్లో అక్క చెల్లెలు అన్న, నీ చెల్లె నీ ఇంట్లో లేదన్న గుర్తుపెట్టుకోవే. నువ్వు తన్ని తరిమెత్తే తెలంగాణకు వచ్చిందన్న పాపం, వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టుకుందన్న. ఏ నీ పార్టీని ఇక్కడ విస్తరించవచ్చు కదన్న, నీతో పాటు ఇక్కడ మీటింగ్లు పెట్టవచ్చు కదన్న. నీ రక్తమే కదన్న నీ చెల్లె, నీకు ఆడళ్ళ మీద అమితమైన ప్రేమ ఉంటుంది కదన్న, అంతులేని అభిమానం ఉంటుంది కదన్న, అంతులేని ఆత్మీయత ఉంటుంది కదన్న నీకు. మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి అన్న? నీ చెల్లెతోటి కూడా నీ పార్టీ పేరే పెట్టించి నీ జెండా ఇక్కడ కూడా పెట్టుకొని
నువ్వు కూడా మీటింగ్లకు అటెండ్ అయ్యి ఇక్కడ నీ చెల్లెని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న జనాలందరికీ. నువ్వు ఒక రాష్ట్ర సీఎం కదా, ఆంధ్ర సీఎం కదా, నువ్వు తెలంగాణకు వచ్చి నా చెల్లెని ఇక్కడ రాజన్న తీసుకొస్తాం, మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ఆల్రెడీ తెలంగాణలో కూడా తీసుకొస్తాం అని చెప్పి నీ చెల్లెని ఎంట పెట్టుకొని నువ్వు మీటింగ్లు ఎందుకు పెట్టలేడా? నీ తల్లి నీతో ఎందుకు లేదు? నీ చెల్లెతో ఎందుకు ఉంటుంది? అంటే ఇవన్నీ పర్సనల్ విషయాలు, మీ ఇష్టం, మీ గోడల మధ్య జరుగుతాయి. మరి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు అట్లా కాదు, ఆయన గోడల మధ్య, నాలుగు గోడల మధ్య ఆయన భార్యలు, ఆయన వాళ్ళు చూసుకుంటారన్నా. ఎవరు ఇక్కడ ఆయన భార్య నీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకోలేగన్నా నాకు న్యాయం చేయమని, నీకు నీ దగ్గరికి న్యాయం చేయమని ఆ పిల్ల పాపం సుగలి ప్రీతి తల్లి వచ్చింది కదన్నా నీ దగ్గరికి, ఒక కాలు లేని ఆమె, పాపం నడవలేని ఒక తల్లి, ఆవిడ వచ్చి న్యాయం చేయమని నేను అడిగింది కదా. సిగ్గుసరం లేకుండా ఆవిడకి న్యాయం చేయడం చేతగాక చవట లెక్క, సన్నాసు లెక్క, దద్దమ్మ లెక్క, పూరంబొక్కు లెక్క ఆవిడకి న్యాయం చేయడం పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పిల్లలకు అన్యాయం చేసిండు, ఆడలకు అన్యాయం చేసిండు అంటారు. ఆడపిల్ల తల్లే కదా నీ దగ్గరకు వచ్చింది, నా బిడ్డని ఇట్లా సంపిల్లు ఏలాడ తీసిరని చెప్పి ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయట్లేవు చేతగానోడా? నువ్వు చేతనైనవి కదా, నువ్వు ఆడవాళ్ళకు మంచిగా వాళ్ళని బాగా ట్రీట్ చేసి దండాలు పెడతావు కదా వాళ్ళకు. ఏ ప్రభుత్వంలో జరిగింది? టీడీపీలో జరిగింది, వైసీపీలో జరిగింది, ఎవరి హయాంలో జరిగింది? దోషుల్ని నిందించు, వాళ్ళని శిక్షించు, వాళ్ళని పట్టుకొని బొక్కలెత్త నిన్ను ఆపేటోడేవాడు, నేను వీకేటోడేవాడు ఉన్నాడా? తప్పు చేసినోడిని బొక్కలెత్త నిన్ను ఆపేటోడు ఎవడు అసలు? ఆ మాత్రం సెన్స్ లేకుండా, ఆ మాత్రం బుర్ర లేకుండా ఎంతసేపు కూల్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది, నిజంగా ఉంటుంది, బూతులు వస్తాయి నిజంగా. ఈ సార్ మీరు మాట్లాడడానికి మీకు మీకు ఎందుకు అసహ్యం ఎత్తలేదో, ఆ ముఖాన్ని జనాలకు చూపెట్టుకుంటా ఎంతలా పవన్ కళ్యాణ్ పెళ్ళిల గురించి ఇంకెన్నిసార్లు మాట్లాడను, పుట్టిన కాంచి, పార్టీ పెట్టిన కాంచి, సీఎం అయిన కాంచి, ప్రతిపక్షంలో ఉన్న కాంచి, ఈ కామెంట్ తప్పితే ఇంకొక కామెంట్ ఏమైనా చేసిందా వాని మీద? నేను వాడి అవినీతి చేసిండు పవన్ కళ్యాణ్ అనేటోడు, ఇన్ని కోట్లు మింగి తిన్నాడు, ఇన్ని స్కాములు చేసిండు, ఇన్ని స్కీములు చేసిండు, ఇన్ని నెలలు జైల్లో చిప్పుకుడు తిన్నాడు. వాడు ఒక దొంగ, వాడు ఒక క్రిమినల్, 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాడు బెంగళూరులో ప్యాలెస్ కట్టిండు, ఇంత తక్కువ టైంలో ఇంతమందిని ఎట్లా మోసం చేసిండు, ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించిండు అని చెప్పి ఏమన్నా కామెంట్లు చేసిన వాడిని బతుకు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ మీద ఒక్కటంటే ఒక్కటి? మాట్లాడితే ప్యాకేజ్ స్టారు, దత్తత పుత్రుడు, మాట్లాడితే పెళ్ళిళ్ళు, పక్కనుంటే మాత్రం మాట్లాడడానికి నీకు సిగ్గుందేమో, నీకు శరం ఉందేమో, కానీ నీకు కామెంట్ చేయడానికి నాకు చాలా ఆత్మాభిమానం ఉంది. ఇంకోసారి నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా నేను నీ గురించి మాట్లాడను. కుక్కలు దారిలో పోతుంటే మురుగుతాయి కదా, ఊరికే మురుగుతుంది, ఎందుకంటే దానికి ఇంకో భాష రాదు కుక్కకి, దానికి మాట్లాడడానికి రాదు ఇంకో మాటని, బౌ 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 ఇదే వస్తుంది దానికి. ఇక నైట్ టైంలకు అరవడం వస్తుంది, ఈ రెండే కుక్కకు వచ్చేది భాషలు, ఏ రావు. నువ్వు మనిషివే కదా, ప్యాకేజ్ స్టారు, దత్తత పుత్రుడు, పెళ్ళిళ్ళు, ఈ తప్ప ఇంకోటి రాదా నీకు? ఇక ఈ అవినీతి చేసిండు, ఈ స్కామ్ చేసిండు, ఈ స్కీమ్ చేసిండు, ఇన్ని వేల కోట్లు మింగి తిన్నాడు, ఇలాంటి ఏ రావు నీకు? నువ్వు మనిషివే కదా, కుక్కవు కాదు కదా నువ్వు. అని చెప్పి నోటికి వచ్చినట్టుగా తిట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ బాధల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు, సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చెప్తూ ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి అట్లా మాట్లాడే వాళ్ళ వీడియోసు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనని ఎవరెవరైతే తిడతా ఉన్నారో, ఏ కారణం చేత తిడతా ఉన్నారో, దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత దయచేసి వైఎస్ఆర్సీపీ వ్యక్తుల మీద, పేటీఎం కార్యకర్తల మీద, వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల మీద బాగా ఉంది. దయచేసి ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకెప్పుడు భవిష్యత్తులో ఏదన్నా పాలసీల మీద పొలిటికల్ కామెంట్ చేయాలి తప్పితే పెళ్ళాల మీద పర్సనల్ కామెంట్లు చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది నా ఆవేదన కాదు,
కొంతమంది వ్యక్తులు నాకు ఇలా మాట్లాడమని చెప్పడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ కొన్ని వీడియోలు చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళలాగానే మాట్లాడడానికి ప్రయత్నం చేసిన, అంతే తప్పితే ఇది నా ఓన్గా నాకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆంధ్ర ఎట్లా పోతే నాకు. థ్యాంక్ యూ. జై హింద్.